తినొచ్చు. ఇది నేను చెప్పేది కేవలం ఆరోగ్యంగా ఉండే పెద్దవాళ్ళ కోసం కాదు, ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బందులున్నా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులున్నా, ఆఖరికి ఫిట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మన నోటిని శుభ్రంగా పెట్టుకోవడానికి, పళ్ళను ఆరోగ్యంగా నార్మల్ తెచ్చి నమిలి తినడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి ఆటంకం ఉండదు. ఇది చేసుకోకూడదు అనే నిబంధనలు ఎక్కడా లేవు. సో టైంకి ట్రీట్మెంట్ చేసుకుని చక్కటి ఆహారం తింటేనే ఎవరైనా హెల్దీగా ఉంటారు. సో పెద్దవాళ్ళందరికీ కూడా ఎవరికైనా హెల్త్ బాగోకపోతే వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోండి. మీకు కూడా అంతే, ఆరంభ దశలో ట్రీట్మెంట్ చేసుకుంటే ట్రీట్మెంట్ చాలా సులువుగా అయిపోవడమే కాకుండా తక్కువ టైంలో తక్కువ ఖర్చులో కూడా పూర్తవుతుంది. ఓకే డాక్టర్. సో చాలా మంది క్యావిటీస్ తో బాధపడుతుంటారు. చిన్నపిల్లల్లో క్యావిటీస్ వస్తున్నాయంటే ఓకే, వాళ్ళు చాక్లెట్స్ తింటారు, జంక్ ఫుడ్ తింటారు, వాటి వల్ల వస్తుంది అనేసి ఒక రీజన్ ఉంటుంది. పెద్దవాళ్ళలో కూడా ఎందుకు క్యావిటీస్ వస్తాయి అంటే, ఎంత షుగర్ తినడం మానేసినా, ఎంత స్వీట్స్ తినడం మానేసినా కూడా క్యావిటీస్ ఫామ్ అవుతున్నాయి, ఎందువల్ల అంటారు? అసలు షుగర్ స్వీట్ తింటేనే, బిస్కెట్ తింటేనే క్యావిటీ వస్తాయి అని కాదు. క్యావిటీస్ ఎందుకు వస్తాయి? క్యావిటీ అంటే ఏంటి? పిప్పి పళ్ళు, మన నోట్లో పుచ్చిపోయిన పళ్ళు ఉంటాయి కదా, వాటిని క్యావిటీస్ అంటాం. ఏ ఆహారాన్నైనా నోట్లో అలా పళ్ళ పైన పెట్టుకుంటే, పళ్ళకు అతుక్కుపోయే ఆహారం తీసుకుంటే, ఎందుకు పిజ్జా అతుక్కుపోద్ది, బర్గర్ అతుక్కుపోతుంది, ఇంకా క్యాండీస్ తింటారు, బర్గర్స్ తింటారు, ఇంకోటి రౌండ్ డోనట్స్ తింటారు, ఇలా రకరకాల ఫుడ్ ఆప్షన్స్. జంక్ ఫుడ్ లో ఇది అది అని లేకుండా ఎన్ నెంబర్ వందల కొద్ది జంక్ ఫుడ్స్ అనేవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో అందరూ కూడా ఏంటి, అదనే కదా, మామూలు అన్నం తిన్నాం అనుకోండి, అన్నంలో మనం తినే పాపడు, చపాతీ కూడా మన పళ్ళకు అతుక్కుపోతుంది. దాన్ని కూడా అయితే బేసిక్ గా చేయవలసింది ఏంటి, పంటి పైన ఆహారం మిగిలిపోకుండా అతుక్కోకపోకుండా చూసుకుని ఎప్పటికప్పుడు నోటిని శుభ్రంగా పెట్టుకుంటే బై డిఫాల్ట్ పిచ్చి పళ్ళు కావు. దీంతో పాటు రాత్రిపూట బ్రష్ చేసుకుంటే పిచ్చి పళ్ళు కాకుండా మనం చాలా వరకు ఆపచ్చు. ఎందుకంటే క్రిములను మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాం కాబట్టి. ఇది పిల్లల్లో అన్నా పెద్దవాళ్ళల్లో అన్నా ఇదే రూల్. అది కాదు, వచ్చినాయి ఆల్రెడీ పళ్ళపై నల్లటి మచ్చలు పడ్డాయి, తెల్లటి మచ్చలు వస్తున్నాయి, రంధ్రాలు ఏర్పడుతున్నాయి అన్నా కూడా భయపడాల్సింది ఏం లేదు. కాకపోతే మీరు ఆ రంధ్రాలు పడినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ రంధ్రాన్ని క్లోజ్ చేయించుకున్నారనుకోండి, మళ్ళీ ఫర్దర్ గా రంధ్రం పెరగకుండా ఉంటది, ఆ పిప్పి పని పక్క పనికి పాకకుండా ఉంటది. కానీ చాలా మంది పేషెంట్లు ఇప్పటికీ నేను రోజు చెకప్ చేస్తే చూసే పేషెంట్లలో చేసే ఒకే తప్పు ఏంటంటే, ఒక చిన్న రంధ్రం పడిన వెంటనే రావట్లేదు, ఆ రంధ్రం ఇన్ఫెక్షన్ అనేది పెద్దగా అయిపోయి ఆ పన్నంతా పాడైపోతుంది, పక్కన నాలుగైదు పళ్ళు పాడు చేసుకుంటున్నారు, నోరు దుర్వాసన వస్తుంది, బాగా పెయిన్ వస్తుంది, బాగా చీమ్ పట్టి ఆ పళ్ళు పీకించుకోవడానికి నా దగ్గరకు వస్తున్నారు, డాక్టర్ దగ్గరకు వస్తున్నారు. చాలా తప్పది. రంధ్రం పడినప్పుడే ఫిల్లింగ్ పెట్టించుకోండి, ఒక్క పనులో ఇన్ఫెక్షన్ అయినప్పుడే క్లీన్ చేయించుకోండి, అప్పుడు చాలా మంచి జరుగుతుంది. అక్కడికక్కడ ఆ ఇన్ఫెక్షన్ ఆపేయగలుగుతాం. ట్రీట్మెంట్స్ చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయి, చాలా ఈజీగా కూడా ఉన్నాయి. ఓకే డాక్టర్. సో విజ్డమ్ టూత్ గురించి చెప్పండి. విజ్డమ్ టూత్ వచ్చినప్పుడు చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది, అలాగే విజ్డమ్ టూత్ అంత యూజ్ఫుల్ కాదు, తీయించేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. దానికి క్యావిటీస్ వస్తే ఫిల్లింగ్ చేస్తారా లేదంటే పన్ను పీకేస్తారా? విజ్డమ్ టూత్ అంటే జ్ఞానదంతం. జ్ఞానదంతం ఎప్పుడు వస్తుంది? 17 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంది. ఆఖరిని వచ్చే పన్ను అది, అంటే ఈ కింద ఆఖరిని వస్తుంది, పైన ఆఖరిని వస్తుంది. సో ఈ పళ్ళు అనేది మొలిచినప్పుడు ఈ ముందర పళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి కానీ ఆ పన్ను బయటికి రావడానికి దానికి తగినంత ప్లేస్ ఉండదు. సో ఆ జ్ఞానదంతం ఏమొద్ది, సగం లోపల ఎముకలో ఇరుక్కుపోయి సగం బయటకు వచ్చి బయటకు రావడానికి ప్లేస్ లేక అది ఇబ్బంది పడుతూ ఉంటది. ఆ జ్ఞానదంతం ఎందుకు త్వరగా జ్ఞానదంతాల్లో పిప్పి పడుతుంది అంటే అది మూలకంతా ఉంటది. ఆహారం గాని పాచి గాని అక్కడ అంతా చేరుకుపోయి మీరు బ్రష్ చేసుకున్నా పుక్కిలించుకున్నా కూడా అదంతా బయటకు పోదు, అక్కడే స్టాగ్నెంట్ అయిపోయి ఉంటది. అందుకని అక్కడ ఉండే పన్ను పాడైపోతుంటది. ఒకటి. రెండోది ఏంటి, బాగా పెయిన్ వస్తూ ఉంటది జ్ఞానదంతం అక్కడ ఇరుక్కుపోయి ఉంటుంది, ఎందుకంటే నోరు తెరవలేరు, బాగా వాస్తది. ఈ జ్ఞానదంతానికి ఉండే ఇంకో బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే ఆ పన్ను పాడైపోవడమే కాకుండా ముందర ఉండే మంచి పన్ను నమిలి తినే ఆ దంతాన్ని కూడా అది పాడు చేయడం, అక్కడంతా పిప్పి పట్టి ఆ పన్ను తీసే పరిస్థితులు తీసుకెళ్లడం లాంటివి చేస్తుంది. కానీ జ్ఞానదంతం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని, ఫిల్లింగ్ పెట్టించుకోవడం కానీ రూట్ కెనాల్ చికిత్సలు చేసుకుని దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం డెఫినెట్ గా లేదు. ఎందుకంటే అది ఎందుకు పనికిరాని పన్ను? మీరు నమలటానికి పనికిరాదు, మీరు చూడటానికి పనికిరాదు. జ్ఞానదంతాలు తీయించేసుకోవడమే పర్మనెంట్ ట్రీట్మెంట్. అలా తీయించేసుకోవడం ద్వారా మీకు పర్మనెంట్ గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, పెయిన్ కిల్లర్స్ తినాల్సిన అవసరం ఉండదు. కానీ పేషెంట్లు తరచుగా ఒకే తప్పు చేస్తుంటారు, నొప్పి రాగానే మెడికల్ షాప్కి వెళ్ళి ఒక పెయిన్ కిల్లర్ అయితే చేసుకుంటారు, మళ్ళీ వచ్చే నెలలో నొప్పి వస్తుంది, మళ్ళీ వేసుకుంటారు, మళ్ళీ ఆ పై నెలలో వస్తుంది. అలా చేయకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫెక్షన్ తీసేసుకుంటూ ఉంటే కంఫర్టబుల్ గా ఉంటారు. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారు. ఇప్పుడు కింది పళ్ళు చిన్నగా అయిపోయింది, అరిగిపోయి. ఓకే, వాటి ఏమైనా ఏజ్ తో లిమిట్ ఉంటుందా? ఏమి ఏజ్ తో లిమిట్ లేదా? 60 ఇయర్స్ ఏజ్. ఏజ్ తో ఎటువంటి లిమిట్ ఉండదు సార్. ఫస్ట్ ఎక్స్రే తీస్తారు,
తీసి వాటికి కింద నుండే బోన్ సపోర్ట్ కరెక్ట్ గా ఉంటే ఆ పళ్ళు తీయకుండానే మళ్లీ వాటి లెంత్ పెంచి నార్మల్ చేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. ఈ అరిగిపోయిన పళ్ళ సమస్య చాలా మందికి ఉంటది. మీకు ఓన్లీ కింది పళ్ళయే మేము చూసే ఎక్కువ కేసెస్ లో నోట్లో పళ్ళన్నీ కూడా బాగా అరిగిపోయిన కేసెస్ ఉంటాయి. దానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. ఒకటి రాత్రిపూట నిద్రలో పళ్ళు కొడికే లక్షణం ఉండడం, లేకపోతే పళ్ళు తయారీ లోపాల వల్ల పళ్ళు మెత్తటి ఫామ్ అవుతుంటాయి చాలా మందికి. వాళ్ళకి కూడా ఏంటంటే ఏది నమ్మిల్లా కొరికినా పళ్ళు పెచ్చులు పెచ్చులుగా ఉడికిపోయి సగం సగం అయిపోతుంటాయి. ఈ పళ్ళు సగానికి అరిగిపోవడం వల్ల పేషెంట్ లో పడే ముఖ్యమైన ఇబ్బందులు మూడు. ఒకటి, నవ్వలేరు, స్మైల్ అనేది పూర్తిగా పాడైపోతుంది. రెండోది సెన్సిటివిటీ, అది సగానికి అరిగిపోవడం వల్ల లోపల భాగాలు బయటకు ఎక్స్పోజ్ అయిపోయి వేడి తిన్నా పులుపు తిన్నా చల్లదనం తిన్నా తీపి తిన్నా బాగా విపరీతమైన పెయిన్ వచ్చి కిందికి గుంజుతా ఉంటుంది. ఆఖరి చల్లటి గాలి తగిలిలో కూడా వీళ్ళు భరించలేరు. మూడోది ఏంటి, ఈ వెనకాతల పళ్ళు కనుక అరిగిపోతే చూయింగ్, అసలు మన పళ్ళు ఉన్నవే నమిలి తినడానికి. ఎప్పుడైతే పళ్ళు సగానికి అరిగిపోయాయో పై పండు కింద పని అసలు కాంటాక్ట్ రాదు, అసలు గ్రైండింగ్ అవ్వదు, అంటే ఆహారం అసలు నలగదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మెత్తటి ఆహారం తినేయడం అన్నది అలవాటు చేసుకుంటారు. ఈ మూడు సమస్యలు ఉంటాయి. కానీ ఈ మూడింటికి ట్రీట్మెంట్ ఒక్కటే, చక్కగా రూట్ కెనాల్ చికిత్సలు చేసి పైన తొడుగులు వేయడం ద్వారా సెన్సిటివిటీ పోతుంది, లెంత్ పెరగడం ద్వారా చక్కగా మీరు ఎప్పట్లాగే నవ్వచ్చు, మూడోది ఆహారాన్ని చక్కగా నమిలి తినచ్చు. దీనికి పళ్ళు పీకాల్సిన అవసరం డెఫినెట్ గా లేదు. అరిగిపోయిన పళ్ళతో ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేసుకుంటుంటే చాలా ఇది. సార్ మీరు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఏ బ్రాంచ్ కన్నా వెళ్లి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది. 1857 బ్రాంచ్లు ఉన్నాయి తెలంగాణలోని, ఆంధ్రప్రదేశ్ లోని, అలాగే బెంగళూరులో 7 బ్రాంచ్లు ఉన్నాయి. అన్ని బ్రాంచ్లో కూడా డాక్టర్లు ఫ్రీగానే చూస్తున్నారు, ఎక్స్రే ఫ్రీగా తీస్తున్నారు. మీరు ట్రీట్మెంట్ తర్వాత చేసుకుంటాను, ఇప్పుడు మందులు మాత్రం రాసిమంటే మందులు కూడా ఫ్రీగానే రాసిస్తారు. మీరు కావాల్సిన డౌట్స్ క్లారిఫై చేస్తారు, ట్రీట్మెంట్ ప్లాన్ చెప్తారు. కొంతమందికి ఎస్టిమేషన్ మటుకే కావాల్సి ఉంటుంది, ఎస్టిమేషన్ ఇస్తారు. మీ ట్రీట్మెంట్ ఉంటే ఒకవేళ మీకు నిజంగా, లేదా సెకండ్ ఒపీనియన్ రావచ్చు. ఇలాంటి ఎవరికి ఎలాంటి ఇబ్బందులున్నా జనరల్ చెకప్ చేయించుకోవాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్. దాన్ని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. ఏ బ్రాంచ్ లోనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, ఫ్రీగా చూపెట్టుకోవచ్చు, ఫ్రీగా డాక్టర్తో మాట్లాడచ్చు. ఈ ఫెసిలిటీ ఉంది. ఒకవేళ మీకు ఉపయోగపడుతుంది అంటే ఎవరైనా కూడా వెళ్లి ఎక్కడ ఏ బ్రాంచ్ లో ఉన్నా కూడా మీరు ఉపయోగ దీన్ని యూజ్ చేసుకుని హెల్దీగా అవ్వచ్చు. ఓకే, వరంగల్ నుంచి కాల్ ఉన్నారు. హలో, హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండి మాది వరంగల్ అండి. నా పన్ను పుచ్చిపోయిందండి, దానిలో ఏం చేయాలో అర్థం కాదు, స్మెల్ వస్తుందండి. ఎస్, ఇందాక నేను చెప్పాను కదా పిప్పి పళ్ళు ఉండడం వల్ల నోట్లో దుర్వాసన వస్తుంటది, ఎందుకంటే ఆ రంధ్రాలు అంతా పాచి ఆహారం ఇరుక్కుపోయి బాగా పెయిన్ వస్తుంటది. సార్ మీది కూడా అదే, ఒకటేనా అయింది మీకు ఇన్ఫెక్షన్? ఒక పన్నుకేనా? ఒకటే పన్నుకండి, ఒకటే పన్నుకి, ఒకటే పన్ను బ్లాక్ అయిందండి. అంత ముందు ట్రీట్మెంట్ తీసుకున్నా, ట్రీట్మెంట్ రాట్లే నొప్పి వచ్చేది. నొప్పి వచ్చేదైతే మేడం మళ్ళీ ఏమిందంటే మళ్ళీ ఇప్పుడు నొప్పి రాట్లే కానీ కింద నొప్పి వస్తుంది, పన్నుకి నొప్పి రాట్లే కింద. పన్ను అంటే పన్ను వేరు నుంచి కింద ఎముక దరకు పాకిపోయింది ఇన్ఫెక్షన్ అని అర్థం, అందుకే మీ కింద నుంచి కూడా పెయిన్ వస్తా ఉంది. సార్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు సార్ దీనికి. పిప్పి పళ్ళు బాగా లోత్ అంతా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి పంటి నరం వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయినా కూడా రూట్ కెనాల్ చికిత్సలు అని చేసి పైన తొడుగు వేయడం ద్వారా పర్మనెంట్ గా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ అదే పన్నుతో మీరు నమిలి తినొచ్చు, నోటి దుర్వాసన పోతుంది, పక్క పళ్ళకి ఇన్ఫెక్షన్ పాకకుండా ఆగిపోతుంది. ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా. వరంగల్లో హన్మకొండలో బ్రాంచ్ ఉంది. మీరు ఒకసారి శ్రమ అనుకోకుండా వెళ్లి డాక్టర్ గారు చూపెడితే వెంటనే మీ నొప్పి కంట్రోల్ అవ్వడానికి మందులు ఇస్తారు, తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ లోనే మీ ట్రీట్మెంట్ పూర్తి అయిపోతుంది. ఓకే డాక్టర్. సో స్మైల్ డిజైనింగ్ చెప్పండి. స్మైల్ డిజైనింగ్ ఎవరి కోసం అంటారు? అంటే చాలా మంది అనుకుంటారు ఓన్లీ ఆన్ స్క్రీన్ వాళ్ళు, సెలబ్రిటీస్ వాళ్ళు మాత్రమే స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి స్మైల్ చాలా ఇంపార్టెంట్, నార్మల్ పీపుల్ కి అవసరం లేదని కొంతమంది అనుకుంటారు. మరి కొంతమంది చాలా కాన్షియస్ ఫీల్ అవుతారు, ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి, అంటే వేరే కంట్రీస్కి వెళ్లే వాళ్ళు కానివ్వండి, పెళ్లి కాబోతుంది అన్నప్పుడు చేసుకుంటారు స్మైల్ డిజైనింగ్. సో స్మైల్ డిజైనింగ్ అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చేస్తారు, ఎవరికోసం చేస్తారు? స్మైల్ డిజైనింగ్ అనేది ప్రాబ్లం కాదమ్మా. మీరు అన్నట్టు వాళ్ళు ఎవరైతే అందంగా ఉండాలి, మా చిరునవ్వుని మా పళ్ళల్లో ఉండే లోపాలని సరి చేసుకుంటే మనం మరింత అట్రాక్టివ్ గా కనపడతామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. దానికి ఏ ఏజ్ లిమిట్ లేదు. 17 ఏళ్ళ 16 ఏళ్ళ అమ్మాయి అనుకోవచ్చు, 25 సంవత్సరాల్లో ఆడ మగ వేరు
వేరియేషన్ కూడా లేదు. ఏ జెండర్ అయినా చేసుకోవచ్చు ఇది. 20 ఇయర్స్ లో, 30 ఇయర్స్ లో, 40 ఇయర్స్ లో, 50 ఇయర్స్ వాళ్ళు కూడా వాళ్ళ పళ్ళల్లో లోపాలు వచ్చి వాళ్ళు ఉన్న వయసు కన్నా ఎక్కువ కనపడుతుంది, ఎక్కువ వయసు మీద పడుతుంది అని కాన్షియస్ ఫీల్ అయ్యి దాన్ని సరి చేసుకోవాలి అనే ఆలోచన ఎవరికి ఉంటుందో, ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుందో వాళ్ళందరూ కూడా సరి చేసుకోవచ్చు. దీనిలో ఎలాంటి ఇన్హిబిషన్స్ లేవు. ఒకప్పుడు కొంతమందే అందంగా ఉండాలి అని కోరుకునేవారు, కానీ ఇప్పుడు రోజులు మారిపోతున్నాయి, జనరేషన్స్ మారిపోతున్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అందంగా ఉండాలి, అట్రాక్టివ్ గా నవ్వాలి, వాళ్ళ పర్సనల్ లైఫ్ లోని, ప్రొఫెషనల్ లైఫ్ లోని సక్సెస్ చూడాలి అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా, వాళ్ళ పళ్ళల్లో లోపాలని సరి చేసుకుని అందంగా కనిపించవచ్చు. స్మైల్ డిజైనింగ్ అనేది పూర్తిగా కాస్మెటిక్ ట్రీట్మెంట్. అది దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ పళ్ళల్లో సందులు ఉంటే క్లోజ్ చేయొచ్చు, పళ్ళు ఎత్తు పెరిగిపోతుంటే వెనక్కి పంపించవచ్చు, పళ్ళు వంకర టింకరగా ఎగుడు దిగుడు పళ్ళు ఉంటే వాటిని వరుసలకు తీసుకురావచ్చు. సపోజ్ పళ్ళు రంగు మారిపోయి ఉన్నాయి, అలవాట్ల వల్ల పళ్ళు రంగు మారిపోయినా, కాఫీ టీల వల్ల పళ్ళు రంగు మారిపోయినా, సగం వయసు తర్వాత పళ్ళు రంగు మారిపోయినా వాటిని ఎప్పట్లాగే తెల్లగా మెరిపించవచ్చు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీ. లేదా పుట్టుకతో రంగు మారిన పళ్ళు ఉంటాయి, ఫ్లోరిన్ ఏరియాస్ ఎక్కువ, ఫ్లోరిన్ ఎక్కువ ఉండే ఏరియాల్లో ఉండేవాళ్ళు ఆ వాటర్ తాగడం వల్ల పాపం వాళ్ళ పళ్ళు ఫామ్ అవడమే పసుపచ్చిగా ఫామ్ అవడం, తెల్లటి మచ్చలతో ఫామ్ అవడం, పళ్ళు బలం లేకుండా ఫామ్ అవడం లాంటి సమస్యలు వాళ్ళు ఎక్కువగా ఎదుర్కొంటుంటారు. వీళ్ళందరికీ కూడా మనం ట్రీట్ చేసి స్మైల్ డిజైనింగ్ చేసి తెల్లగా మెరిసే అందమైన పళ్ళని ఇవ్వచ్చు. రకరకాల సైజుల్లో షేపుల్లో ఉంటాయి, ఇది కూడా మేజర్ ప్రాబ్లం. చిన్ని పళ్ళున్నా బాగోదు, పెద్ద పళ్ళున్నా బాగోదు, చిన్నవి పెద్దవి కలిసి ఉండి ఎగుడు దిగుడు సైజుల్లో పళ్ళు చాలా మందికి ఉంటే అలా ఉన్నా బాగోదు, పళ్ళు బయటకు వచ్చేసినా బాగోదు. కరెక్ట్ గా మన ఫేస్ కి, మన షేప్ కి, మన కలర్ కి, మన పెదవులకి తగినట్టు ఉంటేనే మన చిరునవ్వు అందంగా ఉంటది. అలా ఎవరైనా చేసుకోవచ్చు. ఇది పళ్ళల లోపాలు సరి చేసుకోవడం. తర్వాత చిగుళ్ళు. చిగుళ్ళు చాలా మందికి నల్లగా మారిపోయి ఉంటాయి, కానీ చిగుళ్ళు ఎలా ఉండాలి, లేత గులాబీ రంగులో ఉండాలి. వాటిని కూడా లేజర్ చికిత్సల ద్వారా లేత గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు. చిగుళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు పెదవులు మార్చుకోవాలి. పెదవులు కూడా చాలా మందికి లావుగా ఉంటాయి, కొంతమంది బాగా పల్చుగా ఉంటాయి. వాటికి కూడా లిప్ ఆగ్మెంటేషన్, లిప్ డీబల్కింగ్ అనే ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. దీనివల్ల కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో, మీ ఫేస్ కి తగినట్టు మీ పెదవుల సైజును కూడా మార్చుకోవచ్చు. పళ్ళు అందంగా చేసుకోవచ్చు, చిగుళ్ళు అందంగా చేసుకోవచ్చు, పెదవులు అందంగా చేసుకోవచ్చు. తర్వాత ఏ అందంగా ఉండాలి, దవడ ఎముకలు. ఈ పై దవడ, కింది దవడ మన ఫేస్ కి తగినట్టు కరెక్ట్ గా సైజు లో ఉండాలి. అలా ఉంటేనే మనం ఖచ్చితంగా అందంగా ఉన్నట్టు. కొంతమందికి ఏమవుతుందంటే బాగా ముందుకు పెరిగి ఉంటది, లేదా లోపలికి కొట్టినట్టు ఉంటది, అలాగే కిందిది కూడా బాగా ముందుకు వచ్చేస్తుంది, లేదా లోపలికి అంతా కొట్టేసినట్టు ఉంటది. వీటిని కూడా సరి చేసుకుని మనం అందంగా కనిపించవచ్చు. సో ఇలాంటి ఇంట్రెస్ట్ ఎవరికున్నా, ఈ లోపాలు ఎవరికున్నా, చాలా మందికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని కూడా తెలీదు. అలా తెలియని వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్ అనేది చేస్తాము. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, 57 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేస్తుంది. హ్యాపీగా మా దగ్గరకు వచ్చి అడగచ్చు. 12 గంటల్లో ఇంకో ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ట్రీట్మెంట్ చేసుకోకపోయినా, ట్రీట్మెంట్ తర్వాత మీరు ట్రీట్ చేసుకుంటే ఎలా ఉంటారు అని ముందే చూడాలనుకుంటే గనక డాక్టర్ గారికి ఒక రోజు టైం ఇస్తే కంప్యూటర్లో డిజైన్ చేసి చూపెడతారు మీకు ఎలాంటి మార్పు వచ్చి మీరు ఎంత అందంగా అవుతారు అని. సో అలా తెలుసుకుని కూడా మీరు అందంగా కనిపించవచ్చు. సో అందంగా ఉండే వాళ్ళందరికీ కూడా అందంగా అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, రాకేష్ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. మేడం, గట్టి పదార్థాలు తింటే కొంచెం పళ్ళు నొప్పిగా ఉంది. ఎంత వయసు మీది? 42 అండి. 42. పళ్ళు ఎప్పుడైనా క్లీన్ చేసుకున్నారా? లేదండి, తీయించుకోలే. కాకపోతే ముందు పన్ను ఒక పన్ను ఊడిపోయింది. దానంతరం అదే ఊడిపోయిందా సార్? ఓకే, పళ్ళు నొప్పి పుడతా ఉన్నాయి, కానీ పళ్ళల్లో ఏం సమస్యలు కనపడవు. ఏదైనా కొరుకుతుంటే పళ్ళు కిందికి లాగుతున్నట్టు అనిపించడం, వాటంతట అవే పళ్ళు కదిలిపోయి పడిపోవడం, చిగుళ్ళు పళ్ళు తొమ్ముకుంటే చిగుళ్ళలోంచి నెత్తురు రావడం, ఇవన్నీ కూడా చిగుళ్ళు ఇన్ఫెక్షన్ లక్షణాలు. జనరల్ గా 42 సంవత్సరాలు అనేది చాలా చిన్న ఏజ్, అదేం పెద్ద ఏజ్ గా పరిగణించకూడదు అసలు. అయినా పైగా వయసు పెరిగే కొద్దీ పళ్ళు కదిలిపోయి పడిపోతాయి అన్నది అది అబద్ధం. అసలు పళ్ళకి ఏజింగ్ అనేది ఉండదు. మన తాతలు తండ్రులకు తీసుకుంటే, మన తాతయ్యలు వాళ్ళందరూ కూడా 80 ఇయర్స్ కూడా వాళ్ళ పళ్ళతోనే వాళ్ళు తిన్నారు, వాళ్ళెవరికి పళ్ళు కదిలిపోలేదు. కానీ మన జనరేషన్ కి వచ్చేసరికి 20లో 30లో 40లోనే పళ్ళు కదిలిపోతున్నాయి అనే కంప్లైంట్ ఎక్కువ మంది పేషెంట్లను చూస్తున్నారు. అది ఎందువల్ల? కేవలం చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు మన జనరేషన్స్ లో. ఎందుకంటే స్ట్రెస్ కావచ్చు, హ్యాబిట్స్ కావచ్చు, వంశ పారంపర్యంగా కావచ్చు, సరిగా మెయింటైన్ చేయకపోవడం కావచ్చు, పళ్ళు తోముకోవడం రాకపోయి ఉండొచ్చు. ఇలా రకరకాల రీజన్స్ వల్ల చిగుళ్లలో ఇన్ఫెక్షన్ అయితేనే మన పళ్ళు త్వరగా ఊడిపోవడం లాంటివి జరుగుతుంది. కాబట్టి దీన్ని ఊడిపోకుండా ఆపడం అనేది చాలా ఈజీ.
ఏంటి రెండు పూట్ల పళ్ళు తొంగుకోవాలి. ఒకవేళ కనుక ఎవరికైనా చిగుళ్ళలో పళ్ళు తొంగుకుంటే నెత్తర వచ్చినా, ఉమ్మినప్పుడు నెత్తర వచ్చినా, లేదా పళ్ళకే పళ్ళకి మధ్యన సందులు వచ్చేస్తున్నట్టు అనిపించినా, పళ్ళు కిందికి జారిపోతున్నా, పళ్ళు ఎత్తు పెరుగుతున్నట్టు అనిపించినా, నోట్లోంచి దుర్వాసన వస్తున్నట్టు అనిపించినా కూడా వెంటనే తెలుసుకోండి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ స్టార్ట్. ఒక సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి, వెంటనే ఆ సమస్య అక్కడతో ఆగిపోతుంది, చిగుర్లు హెల్దీగా అయిపోతాయి. ఎప్పుడైతే మన చిగుర్లో ఇన్ఫెక్షన్ మనం తీసేస్తామో, మనకి జరిగే మంచి ఏంటంటే మన పళ్ళ జీవిత కాలం పెరుగుతుంది. పళ్ళు కదిలిపోకుండా రాలిపోకుండా మనం చాలా సంవత్సరాలు ఆపగలం. ఎప్పటికప్పుడు క్లీన్ గా పెట్టుకుని, ఎప్పటికప్పుడు ఈ సింపుల్ క్లీనింగ్స్ డాక్టర్ గారితో చేయించుకుంటే కనీసం ఒక 65-70 సంవత్సరాలు మన పళ్ళు ఊడిపోకుండా మనం ఆపచ్చు. కృత్రిమ దంతాల వైపు అసలు వెళ్లనే అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. హలో హలో, నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. హలో హలో హలో, చెప్పండి అమ్మా. మా పాపకి 5 ఇయర్స్ అండి. ఓకే, 2.5 ఇయర్స్ లో పళ్ళు రాలిపోయాయి పాపకి, అంటే పడిపోయి రాలిపోయాయి. ఓకే, అది ఇప్పుడు వస్తుందా రాదా అని డౌట్ ఉంది. అప్పుడప్పుడు ఆ పళ్ళు నెప్పిగుందని ఏడుస్తుంది. సైడ్ పళ్ళు పైన ముందర పళ్ళు అండి? అవునండి, ఇప్పుడు అలా దెబ్బలు తగిలి ఊడిపోయినప్పుడు ఏం చేయాలి?